అయ్యో మంట లేదా ఇదివర దాకా మీ బాపుని పెట్టమంట పెట్టనే లేదా నీళ్ళు తాగితే ఇక స్నానం చేద్దాం అనుకుంటాను నేను కట్టెలే ఇళ్ళమంటే పెట్టలే కట్టెలేమంటే కట్టెలేడు అగ్గిపెట్టె కొనుకురామంటే అగ్గిపెట్టె కొనుకురాడు ఏందో ఏమో పో ఈ అగ్గిపెట్టె కూడా పీచు పీచు చేస్తాడు ఈ నీళ్ళు ఎట్లా కాగబెట్టుడు చలికాలమాయే ఇవేం నీళ్ళు ఏంది స్నానం చేయరాదాయే గోకుడు పెడతాందా ఒక్కోసారి పది పది రోజులు తానం చేయరకానిగా తానం చేయరకానిగా ఎంబడబడ్డా కూడా చేయవు కాదురా ఇట్లా కట్టెలు మండనప్పుడు నల్ల రానప్పుడు అయితే నీకు తానం చేయబుద్ది అవుతుంది లేకపోతే ఏడుతాడా ఏమన్నంటా తోటి ఏడ్చినావు ఏడ్చుడు ఏడ్చుడు ఏం ఇయ్యకపోయినా ఏడ్చుడు ఏం చేయకపోయినా ఏడ్చుడు ఏడ్చుడు ఏందిరా నీకు ఎప్పటికీ గట్లనే ఏడతాడు ఏమన్నంటే ఏడ్చుడు నేర్చిండు మీ అయ్య లాగానే మీ అయ్య గట్లనే ఏడతాడు ఇక వీడి గట్లనే నేర్చిండు అన్న అయ్య బుద్ధిలే వచ్చినాయి పోరగాళ్ళతోనే ఒళ్ళు పెట్టుకుంటాంది ఏందే ఓ పడిచిని ఏందే ఏంది వచ్చినావా నేను వాళ్ళతోనే ఏం లొల్లి పెట్టుకుంటానా ఏం లొల్లి లేదు ఇంట్లో అగ్గిపెట్ట లేదు నీళ్ళు కాగబెట్టుకుందామంటే అగ్గిపెట్ట తీసుకురా పాప పోయి దుకాణంకు పోయి ఓజిని అగిపెట్ట అయిపోయిందా ఏం చేస్తాలే అగిపెట్ట తింటాలా ఎన్న వారేస్తాలా మొన్ననే కాదు అగిపెట్ట కొనుకొచ్చింది 30 రోజులు అవుతుంది 30 రోజులకి దాని 42 పుల్లలు వచ్చినాయి 42 పుల్లలు వస్తే 30 రోజులకు 30 పుల్లలు అయిపోతే ఇంకో 12 పుల్లలు ఏం చేసినట్టే ఏడవైనట్టు అగ్గి పుల్లలన్నీ ఇప్పుడు ఏమన్నట్టు అగ్గి పుల్లలన్నీ నేనే తింటానా ఏంది ఇంట్లో పప్పులు ఉప్పు లేక మరి అనేకం అవ్వే తింటాను కావచ్చు మరి అందుకే అయిపోతాను మిత దన్నందుకు కోపమైందే ఏడవైనా అడుగుతా తప్ప ఏటిపోతానే అంటే తప్ప ఏందో ఏమో ఇప్పుడు ఏమన్నట్టు దుకాణం పోయి అగ్గిపెట్ట కొనుక్కొస్తావా కొనుకరావా ఆగో మన చిన్నోనికి ఒకటే గోకుడు పెడతాందట ఏ అలా తానం మీద సోయలేదు కానీ ఇవాళనే తానం చేస్తాడట గోకుడు పెడతాందట మనకి పో అగ్గిపెట్ట తీసుకురా పోయి దుకాణం పోయి తీసుకురామంటే పైసలు ఉండద్దే రూపాయలు పోయి అక్కడ పోయి తీసుకురావన్నా అగ్గిపెట్ట తీసుకురామన్న వాళ్ళు ఉరకాలన్నట తీసుకురావన్నట లేదుపోయి ఎవరింటికైనా కొరకా సరికొచ్చి ఆ కొరకాసి దాల్లేయి ఏ తాలేమో అనుకుంటే మంచిగా అవుతుంది మళ్ళీ పోకుండా 2-3 రోజులు మన ఇంటికి వస్తే ఈ సమయత్తు ఉప్పు కూడా లేదని మళ్ళీ రాకని పంపిస్తావు ఇప్పుడేమో పరా ఇంటికి పోయి అన్ని తీసుకురా అది తీసుకురా ఇది తీసుకురా బదలడుకరా అని పంపిస్తావు నన్ను నేను పోను ఫోన్ అంటే ఎట్లా నడుతుంది ఫోన్ అంటే సరే మరి అయితే పోకుంటే పోకు ఎక్కడ అడక రాకుంటే అడక రాకు మరి ఈ కైకిలు పోదాంప ఈ కైకిలు సూనక కైకిలు వేసింది పోయి మంచి ఇద్దరం కలిసి పోదాం చర్య 200 వస్తాయి మంచిగా అట్లా మంచిగా అన్ని కొనుక్కోవచ్చు పా ఏంటిది కైకిల్ కా నేనా పెళ్లి సూపులకు వచ్చినప్పుడు ఏమన్నా యాదికి లేదా ఏమన్నా నేనేమన్నానే మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరు పని చేయరు మగవాళ్ళే బయటికి పోయి పని చేసుకొస్తారు ఆడవాళ్ళు మహారాణిలాగా ఇంట్లోంటే సరిపోతుంది అని అన్నావు అందుకే నేను ఇంట్లోనే ఉంటా మహారాణిలాగా నువ్వు బయటికి పోయి పని చేసుకొని రావాలి అరే అట్లా అన్నం బరబరేనే అట్లా అన్నం మరి మహారాణిలాగా చూసుకుంటాం అన్నది నిజమే మరి ఒకరికి ఇద్దరం అవుతుంది ఇద్దరికి 3 అవుతుంది 3కి 4 అవుతుంది 4 ఒకటి చేస్తే 7 సరిపోతుందే ఇద్దరం కలిసి చర్యంత పని చేసుకుంటే అవుతుంది అట్లా పోదాం అట్లా పోయి ఇట్లా కూసుంటే నేనే ఇట్లా పోయి ఆ చెట్టు పక్క కూసుంటే పైసలు వస్తాయి చెరు 200 రూపాయలు వస్తాయి సపరేట్ పట్టుకొచ్చుకుంటే ఏమున్నదే అబ్బో నేను రాను గట్ల పనులకు నేను రాను ఎండ బాగా కొడుతుంది ఎండకత్త నేను మాడిపోతా అబ్బో నువ్వు ముట్టుకుంటే మార్చిపోయేటట్టున్నావని ఇక ఎండకత్త మాడిపోతానంటా నావే అయినా ఎందుకు ఇగో రావే మంచిగా పోదాం సపరేట్గా పోతాం నువ్వు చెట్టు కింద కూర్చో సపరేట్ చెట్టు కింద కూర్చుండి ఇట్లా అట్లా ఏరినట్టు అయ్యి ఏరినట్టు చేస్తే నేనే ఏరుతాను అంతా నేను ఏరుతా నేను చూసుకుంటా మంచిగా చెరు 200 రూపాయలు వస్తాయి బతుకుతామే రాములా బతుకుతామే సరే తి అత్త మరి నేనైతే చెట్టు కిందనే కూర్చుంటా మరి పైసలు వస్తానే అంటాను కదా దాని నుంచి 100 రూపాయలు ఇస్తావా మరి నాకు కొనుక్కోడానికి ఇత్తపాటే ఇత్తా 100 రూపాయలు పోయినా 100 రూపాయలు మిగులుతాయి ఇత్తపాటు ఇగో బాగా దూరం అయితే నడవ మరి మరి బండి మీద పోదామా బండి మీదనా అయ్యో బండి తీయక మరి బాగా రోజు అవుతాను మరి సరే పోదాంతి మరి పిల్లల్ని ఎవరు పట్టుకొని ఉంటారు మరి పిల్లలు ఎట్లా పిల్లల్ని కూడా తీసుకుపోదామే ఆ చెట్టు కింద కూర్చుంటారు ఎక్కడన్నా తీసుకుపోదాం ఏం కాదు సరేపా పోదాం 100 రూపాయలు ఏం కొనుక్కున్నాడో ఏమో బండి పాడు నడుస్తా నడవదో భయం అవుతుంది ఇక బా పోదాంపా పోదాం పిల్లలు ఎక్కడి మంచి పిల్లలు ఆడుకుందరు పెట్రోల్
అరే ఆగే ఆగు వాళ్ళకి ఇద్దరు ఇద్దరు వస్తారా అని చెప్పిన ఆగు అందరు కలిసిపోదాం ఆగుల్లి బండి కదలకపోతున్నాయి నీ అయితే రా నడుచుకుంటూ వచ్చిందా వల్ల కాదు అరే రామ ఇది ఎక్కడి కథ అప్పటి మాట జరుగు నువ్వు వేసిన నువ్వు పోసిన పెట్రోల్ ఎంతనో నువ్వు తిరిగిన తిరుగుడు ఎంతనో ఇక నడుస్తుందా గాసలు లేని నడుతుందా అరే ఓ నువ్వులా ఇదంతా కాదు అదే నేను స్టార్ట్ కావాలి స్టార్ట్ కాదు అది నేను రాను అరే రాముల రావే రావే ఇది నడతలేదే ఇవో పని చేయి ఈ 100 రూపాయలు కొనుక్కోడు కాదు కానీ ఈ బండి వద్దు నడుచుకుంటూ పోదామే నడుచుకుంటా పోవడం నా వల్ల కాదని నేను చెప్పని చెప్పినా నాకు అసలే ఎండ పడది నేను చెప్తాను కదా నేను రాను నడుచుకుంటా అయితే నేను రాను అరే తుబ్బల కప్పుని పోదాంతి అమ్మో అబ్బో తుబ్బల కప్పుకుని పోదాంతి కానీ రాను రాను నేను రాను అబ్బో ఎంత దూరం నడపాలి అంత దూరం నడుస్తుంది నా వల్ల కాదు నడుచుకు అలవాట్లేదు నేను చెప్పిన 100 రూపాయలు కొనుకుంటా కొనుక్కుందాం అని చెప్పినా కదా 150 కొనుక్కుంది 50 మిగిలితే 50 ఆసరా ఇంటికా పిల్లగాలు మెల్లమెల్లి నడవాలరా తొందరగా నడువు లేట్ అయితే ఆ పండి గురించి ఇంత లేట్ అయింది ఇగో నేను ముందే చేస్తానా వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వైతే నాకు 150 రూపాయలు ఇవ్వాలి కొనుక్కోడానికి ఇత్తనే ఇత్త నేను చేసేది ఇల్లు కోసం వాళ్ళు కూడా వేరే బయట తీసుకుపోయి ఇస్తాను ఆ పైసలు అన్ని ఏందో తెలియదు నాకైతే ఇవ్వాలి నువ్వు ఇత్తపా ఇత్తపా టకరగా నడువులి ఈ పొలగాలు ఎంత చెప్పి చెప్తారో కదా అరే నడివే నడివే ఇగో ఇది పట్టుకోమంటే ఇది అన్నం అన్నం పట్టుకోపోతుంది ఇంత పట్టుకోపోతుంది మెల్లమెల్ల నడవబడుతుంది కొట్టుకుంటా కొట్టుకుంటా ఏందేమో నడుపు ఈ పొలగాన్ని కూడా ఎత్తుకుంటే నువ్వు వస్తానమని ఇంత దూరంలో షేన్ ఎందుకున్నది వీళ్ళకు ఇంత దూరంలో షేన్ పెట్టుకున్నారు నన్నేమో నడువు నడువు అంటాడు నడువు ఎంత కష్టలేదు కదా ఎద్దు దాంచి నడు దాంచు అవుతుంది ఏంది నడువు నడువు ఎంతకన్నా నడిచినా ఇంకా షేన్ వస్తలేదు ఇంకెక్కడికి నడిచేది ఆవుండి ఆవుండి నాకు భయం అవుతుంది షెట్లల్లో అత్త ఆవుండి అరే నడివే అంటేనేమో గాన్నే మెల్లమెల్ల మెల్లమెల్ల కచ్చుకుంటే ఇంకా మమ్మల్ని ఆగుళ్ళు అంటాను నడివే అందరు వెళ్ళి లేట్ అవుతుంది నడువు ఎందుకు తీసుకొచ్చారు దీన్ని ఈ పొలగాలు నడతాలి అదే రయ్య నడువు ఇంకా పుత్తుకుంటూ వస్తుంది ఏందో ఏమో పోయి చేనల్లో పురుగు పూసి ఎట్టని నడవాలే ఇంతగా నడిపిస్తాను 150 రూపాయల గురించి అమ్మా అబ్బా గిదేనా వచ్చినామా గిదేనే వచ్చినాము ఇగో అక్కడే ఉన్నది వాక్క మేము వచ్చిన మీకు ఏర్థం పట్టు ఏమును పట్టాలి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చింది రూపొద్దు ఎదువారు అయింది ఎదువారు అయిందంటే ఇక మేము అందరం తయారే వరకు లేట్ అయింది పిల్లలు నేను అందరు తయారే వరకు అట్లా లేట్ అయింది అక్క ఏం కాదు మేము దవదాబే పెడతాం పటం దవదాబనే అందుకుంటాం రావేరా నేనేడికి వచ్చేది చే షర్ట్ కింద కూర్చోవాలి నేను షర్ట్ కింద కూర్చుంటేనే అత్తే అన్నావు కదా పైసలు ఏంటి ఏ షర్ట్ కింద కూర్చుంటావు ఏ షర్ట్ కింద కూర్చున్నా వచ్చినావా అట్ట కాదక్క ఇక పని చేస్తుంది చేస్తుంది శేషకాడి చేస్తుంది కొంచెం కూర్చున్నా నేను అటు నేను చేస్తా కానీ వత్తుడు తోట షర్ట్ కింద కూర్చున్నాను అంటే అతడు తోట షర్ట్ కింద కూర్చుంటే నువ్వు ఒక్కరిని ఎంతకని చేస్తావు ఏమైంది నాకు ఎటు చెప్తలేవు నేను ఏ షర్ట్ కింద కూర్చోవాలని చెప్పు మంచి చల్లగా ఉండాలి ఎండ బాగా కొడుతుంది యాప్ షర్ట్ అయితే బాగుండు యాప్ షర్ట్ ఉన్నది అవి టెంకల్లా అరే నువ్వు ఆగే చల్ల నీడగా ఉన్నది ఏ షర్ట్ కింద కూర్చున్నాను తీసుకొని వచ్చినాయందా అరే ఆమె చేతుదాకా చేతుంది కట్టినా ఇగో నడిచి నడిచి అలసిపోయింది బాగా దూరం కదా అలసిపోయింది మాకు చేస్తుంది మాగా ఏడుతానని చెప్పే మాట అని చెప్పే నేను పని చెయ్యా పని చెయ్యండి చేస్తున్నాను ఎట్లా చెప్పాలి నేను చెయ్యా నేను షర్ట్ కింద కూర్చుంటా షర్ట్ కింద కూర్చుంటేనే పైసలు వస్తాయని నువ్వు చెప్పినావు కదా నేను కూర్చుండే కావాలి అంతే అరే నువ్వు చేయకుంటామని చేస్తానని ఒక మాట చెప్పే నీ సాలు కూడా నేనే ఏరుకుంటా పోతా అన్ని పనులు నేనే చేస్తాను నీ మంత్రి కూడా ఎందుకే వచ్చినాక గిట్ల చేస్తావు ఏంది కోసా వచ్చినాక గిట్లా చేసుడని నీ ముందే చెప్పిన నేను ఏం పని చెయ్యా నేను చెట్టు కింద కూర్చుంటా అట్లయితే నేత్తా అని నువ్వే అన్నావు కదా చెట్టు కిందనే కూసా మొత్తం పని నేనే వేసుకొస్తా అని చేసుకరా ఇప్పుడు ఎట్లా మొత్తం పని చేసుకరా ఏమన్నా చేసుకురా సాయంత్రం దాకా నేను నిన్న కూసుంటా చేయనోళ్ళు అయితే నాకు చేయనోళ్ళు మీరెందుకు పోండి పోండి చెప్పడాక ఏ కూసుండ పెడతానని తీసుకొని వచ్చినావా ఏ ఊకాక
అది నది నువ్వు వినవు, ఏమన్నీ ఇద్దరు పని చేస్తానంటే ఏమన్నా నీకు కూడా తెలియలేదు, దానికి తెలియలేదు అంటే ఏందో నాట, ఏ సపరేట్ పోమంటావా, ఇప్పుడు కుట్టిగా నడుచుకుంటా వచ్చినవా, ఏమనుకుంటావా నువ్వు? ఏంది అన్యాయం, పని పిలితే పంచాయతీ పెట్టుకుంటావా, నాతోటి పని పిలితే పని చేయాలి కానీ పని చేయాలి సపరేట్ పోమంటే నాతో పంచాయతీ పెట్టుకుంటావు? పంచాయతీ పెట్టుకుంటాను అక్కడ నాకు అర్థం కాదు కానీ దాన్ని ఏదో బుద్ధులకు ఇచ్చి అట్నో ఇట్నో చెప్పి నేను పట్టుకొచ్చిన, అయ్యో పని అలవాటు అయితే అదే చేస్తుంది, నువ్వేమో ఇప్పుడే సాలు పట్టు అది పట్టు ఇది పట్టు అంటే అదే నాలుగు మాటలు అదే అంటది, దాని తనకి ఎప్పుడు పని శాత కాదు కాబట్టి అట్లా అంటది, నేను ఎట్నో అట్లా చేస్తానని చెప్పుతానని చెప్పనే వాడి నువ్వేమో మీద మీద కురికి రావడి అట్ట ఇట్లా చెప్పవాడివి. నువ్వు గట్ల తీసుకొచ్చినావా, నువ్వు ఎంత చెప్పినా నేను చెయ్యా. అరే నిన్ను ఎవడు చేయమంటే చేస్తానంటే అయిపోయా నేను చేస్తానే అంటేనేమో మళ్ళీ అట్లే అని. అరే నేను చెప్పనే వారి చెయ్యని పనికి చేస్తాను అబద్ధం ఎట్లా చెప్పాలి, నేను చెప్పా నేను చెయ్యా పని చెయ్యా అంతే. ఇక అదుపా, ఇక నీతోని కాదు ఆమెతోని కాదు, ఇక బా ఇక సపడే పోదాం పై ఓడే కాదు రా రా పొరగా రాలి. ఏంది గింత దూరం తీసుకొచ్చి నాకు డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు కూడా పని చేయవా, నువ్వు చెయ్యి నా పని చెయ్యి నీ పని చెయ్యి అన్ని పనులు చేసి పైసలు తీసుకురా. ఇప్పుడు మీరు చేస్తారు ఎక్కడైతే అయితే అందరు ఇంటికి పోతారు, ఇంకా చేస్తారని ఊరిని కూర్చుంటారు రా కూర్చొని కాయకి వస్తుంది అనుకుంటాను పండి. ఏమో పోలి పోలంటారు, మేము అక్కడ నుండి ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాము, మాకు 100 రూపాయలకి పోతాం. 100 రూపాయలు ఎక్కడ, నాకు 150 రూపాయలు ఇస్తానన్నావు, నువ్వు ఇవ్వాలి ఇవ్వాల్సిందే. 150 రూపాయలు ఇస్తానని పట్టుకొచ్చినాను ఇవి ఇప్పుడు. మీరు ఏం చేసినని వాటికైనా వచ్చి పట్టుకునే పోతే 150 రూపాయలు ఇస్తానని చెప్పిందా, పని చేస్తే ఇస్తానన్నా పోండి నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటానికి పైసలు ఇస్తానని చెప్పిందా పా. గింత దూరంలో చేయని ఎవరు కొనుక్కోమన్నాను నిన్ను, గింత దూరం నడిచినాక ఇప్పుడు పని లేదంటాను, మా ఆయన ఎత్తనా చెప్పలే పడితే ఇంత దూరం నేను కష్టపడి ఎప్పుడు రాన్నా నేను ఇంటికాడ నీడ పట్టుకుండేదాన్ని ఎండకు వచ్చినా ఇంత దూరం నడుచుకుంటా, ఇప్పుడు గిక్క వరకు వచ్చినాక పని లేదంటావా నువ్వు, అట్టట్లయితే పని లేదన్నా నాకు పైసలు ఇవ్వమని అట్లయితే. అంతే అంతే మా భార్య రేపు కారంగా మాట్లాడింది పిచ్చిది కానీ మంచిగా మాట్లాడింది, ఇయ్యి పైసలు ఇయ్యి. మీరు ఏడు లేదు ఏం లేదు, ఏడు వాళ్ళు అయిపోయింది ఏడు అయిపోయింది, ఏడు అయిపోయినాక మీరు ఏం చేస్తారు పైసలు అడుగుతారో ఏం చేసుకుంటారో, పోనీ మీ దాని మీద నా దాన్ని ఏం పోతాను పోయాలయింది. అయ్యో ఇక్కడ వరకు వచ్చినాక ఏడు అయిపోయింది అంటారు, పని అని తీసుకొచ్చినావు నన్ను ఇక్కడ దాకా 150 రూపాయలు ఇస్తాను ఆశ చూపెట్టి. నువ్వు నడవలేక యాళ్ళ కూడా అయిందట, పోయే టైం అయిందట, ఇక సపడే పోదాం ఓ పొరగా రాలరా ఇక పోదాం, ఆ టిఫిన్ పట్టుకొని రాలి పోగ పోగా తినుకుంటూ పోదాం. ఇగో నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నాకు ఇస్తానన్న 150 రూపాయలు నువ్వు ఎట్లనే చేసి ఇదంతా 150 రూపాయలు పాడబడేది వాళ్ళు అని నేనేమి ఇవ్వాలి, ఏమో అవ్వా రావా మిల్కి ఏందేమో పోయి గోస గోస పాడబడా అని చెప్పు చేతులు పట్టుకో ఏమన్నా దాకా కట్టే పోతాయి.